ఈ రోజు వీడియోలో కీర దోసకాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కీర దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలానే క్యాలరీస్ తక్కువగా ఉంటాయి అందువల్ల వెయిట్ లాస్ కి ఈ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ జ్యూస్ ని ఎర్లీ మార్నింగ్ పరగడుపున తీసుకోవాలి ఈ జ్యూస్ తాగటం వల్ల రోగ శక్తి కూడా పెరుగుతుంది అలానే మన శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటికి పంపిస్తుంది శరీరంలో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది ఇన్ని ప్రయోజనాలున్న ఈ దోసకాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దోసకాయ జ్యూస్ తయారు చేసుకోవటానికి ముందుగా నేను ఇక్కడ రెండు కీర దోసకాయలు తీసుకున్నాను నేను ఇక్కడ టూ మెంబర్స్ కి సరిపడా జ్యూస్ చేస్తున్నాను అందువల్ల రెండు తీసుకున్నాను వీటికి ఇప్పుడు పైనన్న చిక్కు తీసేసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోండి అలానే రెండు స్పూన్ల వరకు పుదీనా ఆకులు తీసుకోండి హాఫ్ ఇంచ్ అల్లం వరకు కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోండి మీరు ఒక్కళ్ళకే ఈ కీర దోసకాయ జ్యూస్ తయారు చేసుకోవాలంటే ఒక్క దోసకాయ తీసుకుంటే సరిపోతుంది కీర దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని వడకట్టుకోవాలి మీరు ఈ జ్యూస్ని కావాలంటే వడకట్టకుండా కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడే వడపోస్తున్నాను వడకట్టుకోవడానికి ఇలా స్ట్రైనర్లో కాకుండా ఏదైనా ఒక క్లాత్ బ్యాగ్లో వడకడితే చాలా ఈజీగా అవుతుందండి పని నేను ముందు అలాంటి బ్యాగ్సే యూస్ చేసేదాన్ని ఇప్పుడు లేవు మళ్ళీ కుట్టించాలి ఇలా వడకట్టుకున్న తర్వాత దీనిలో హాఫ్ నిమ్మకాయ రసం పిండుకోండి అలానే రెండు స్పూన్ల వరకు తేనె వేసుకోండి నేను హనీ వచ్చేసి బీటెక్ వాళ్ళ ఆర్గానిక్ హనీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తెప్పించుకున్నానండి హనీ వచ్చేసి చాలా నేచురల్ గా ఉందండి టేస్ట్ చాలా బాగుంది వీళ్ళ ఫార్మ్స్ వచ్చేసి విజయవాడకి దగ్గరలో ఉన్నాయి అవుట్లెట్ వచ్చి విజయవాడలో ఉంది ఈ హనీ కావాల్సిన వాళ్ళు డీటెయిల్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా మీ రుచికి తగినంత ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు తేనె వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి దోసకాయ జ్యూస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో బూడిద గుమ్మడకాయ జ్యూస్ తయారీ విధానం అలానే సొరకాయ జ్యూస్ తయారీ విధానం కూడా ఉంది వీడియో లింక్స్ వచ్చేసి నేను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను ఇప్పటి వరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఈ జ్యూస్ని మార్నింగ్ పరగడుపును తీసుకుంటే చాలా మంచిదండి ఫ్రెండ్స్ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్